1989లో మా ఇంట్లో షూటింగ్ జరిగింది కాకినాడలో. లేచింది మహిళలోకం అని. దాని డైరెక్టర్ తోట రామ్మోహన్ రావు గారు. ఆ సినిమా డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఓహో ఇక్కడ స్టార్ట్ అంటారు మాట, ఇక్కడ కట్ అంటారు మాట, ఇదంట అదే అన్ని సినిమా అది నేను ఆయన దగ్గర తెలుసుకున్నా. ఒక 4-5 సంవత్సరాలు అక్కడే మొదలుపడ్డా కాకినాడలో పడి 1994లో మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాను మన దగ్గరికి. వచ్చి నా అదృష్టం బాగుంది రామానాయుడు స్టూడియోలో అశ్విన్ గారికి జాయిన్ అవ్వడం, ఆయన నన్ను గుర్తించడం, నన్ను డైరెక్షన్ చేయడం జరిగిందండి. అంటే ఈరోజు నేను ఇలా డైరెక్టర్ అవ్వడానికి కారణం పైన నాకు తెలిసిన తోట రామ్మోహన్ రావు గారే. అలాగే ఇప్పుడు ట్రైలర్ చూసాం, చాలా బాగుందండి ట్రైలరు. అంటే వాళ్ళ నాన్నగారు ఎన్నో ఏదో సొసైటీకి డెవలప్ చేయాలని సినిమాలు చేస్తుండేవారు, కానీ నేను ఇప్పుడు సొసైటీ ఏం కావాలనుకుంటుందో అటువంటి సినిమా తీసాడు ఆయన. ఒక క్రైమ్ ఉంది, యాక్షన్ ఉంది, థ్రిల్లర్ ఉంది, హర్రర్ ఉంది, అన్ని రకాలు ఉన్నాయి. చాలా బాగుంది ట్రైలర్ అండి. ట్రైలర్ గ్యారంటీగా సినిమా మీద మంచి జోష్ పెంచుద్ది, సినిమా మంచి ఓపెనింగ్స్ వస్తాయి అనుకుంటున్నాను, అలాగే సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా డైరెక్టర్ గారిని ఇప్పుడే చూశాను ఇక్కడ నేను. డైరెక్టర్ గారిని చూస్తే ఇప్పుడు బృందావన్ సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్ గుర్తుకు వస్తుంది. చూడడానికి సాఫ్ట్గా ఉన్నాను కానీ లోపల వేరే వాడు ఉంటాడని. అలాగా ఆయన చాలా సాఫ్ట్గా ఉన్నారు, సినిమా చూస్తే చాలా ఫైట్లో ఉంది మన సినిమా. అది అంటే ఒక యాక్షన్ సీన్ చూస్తుంటే బోయపల్లి శ్రీనివారు గుర్తుకొచ్చారు, ఒక థ్రిల్లర్ సీన్ చూస్తుంటే రామ్ గోపాల్ గారు గుర్తుకొచ్చారు, చాలామంది డైరెక్టర్ని గుర్తు చేశారు మరి. నేను గ్యారంటీగా మంచి పొజిషన్ రావాలని, మంచి హిట్ అవ్వాలని, అలాగే మా ప్రొడ్యూసర్స్కి మంచి లాభాలు రావాలని, కంటిన్యూగా సినిమాలు తీయాలని మనసారి కోరుకుంటున్నాను. నన్ను పిలిచినందుకు ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది మా ఓన్ ప్రొడక్షన్ లాగా, ఎందుకంటే చంద్రమహేష్ గారు చెప్పినట్టు నేను కూడా కాకినాడ మాదిని. అదే ప్లేస్లో ఉండగానే ఆ సినిమా గురించి అప్పుడు చిన్నవాడిగానే విన్నాను. అందరూ డైరెక్షన్లో కూడా ఈయన మా నాగేశ్వరరావు అలాగే మా సుబ్బారావు గారు కూడా ఇలా ప్రొడక్షన్ సైడ్ రావడం, మంచి మంచి సినిమాలు తీయాలనుకోవడం. ఎందుకంటే ఈ సినిమా ఆడితే ఇంకా గొప్ప సినిమాలు తీయగలరు వాళ్ళు, ఎందుకంటే ఆయనకి కేపబిలిటీ ఉంది, కెపాసిటీ ఉంది. అలాగే ఈ సినిమా చాలా ప్లాట్ఫామ్స్ ఇప్పుడు వచ్చాయి కాబట్టి డెఫినెట్గా చిన్న సినిమా కూడా మంచి ఈ బాగుంటే డెఫినెట్గా చూస్తున్నారు. ఇప్పుడు చూసాం కదా ట్రైలర్ చాలా బాగా తీశారు. వెంకటరెడ్డి గారు విష్ యూ ఆల్ ది బెస్ట్, అలాగే హీరో హీరోయిన్స్ కూడా ఆల్ ది బెస్ట్ అండి. హీరోయిన్ వీళ్ళంతా చాలా అద్భుతంగా దీంట్లో పర్ఫార్మెన్స్ చేశారు. డైరెక్టర్ గారు వెంకటరెడ్డి గారు ఫస్ట్ పిక్చర్ అనుకుంటున్నాను నేను, చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా చేశారు. టెక్నీషియన్స్ అందరూ కూడా నేను అంటే థియేటర్లో ఈ మధ్యకాలంలో కరోనా వచ్చిన తర్వాత నేను వెళ్ళలేదు, థియేటర్లో చూస్తే ఎంత బాగుంటుందో చెవులకి ఈరోజు అంత అద్భుతంగా వినిపించింది, కనిపించింది. కాబట్టి ఈ సినిమా తప్పకుండా గొప్ప పేరు తెచ్చి ఈ తోట బ్యానర్ని నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి సినిమాలని డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరోకి, హీరోయిన్స్కి, అందరికీ, టెక్నీషియన్స్కి, ముఖ్యంగా ఫైట్ మాస్టర్ కూడా చాలా బాగా చేశారు ఆయన. తోట సుబ్బారావు గారు, తోట నాగేశ్వర గారు వాళ్ళ గ్రూప్ నుంచి వచ్చి ఒక టైటిల్, మంచి టైటిల్ అతడెవడో. ఆ అతడు అనేది మనకు అద్భుతమైన సెంటిమెంటు. మన గతంలో చూస్తే హీరో కృష్ణ గారిది ఒక థ్రిల్లర్ ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. కొంచెం ఆ లక్షణాలు కలిగి ఉండి టైటిల్స్లో అతడు కానీ, అతను ఒక్కడే కానీ, అతడే ఒక సైన్యం కానీ, అతడెవడో అంటే ఆ పోలికలో సక్సెస్ కనబడుతుంది. టైటిల్ పెట్టేటప్పుడే టైటిల్ గబుక్కు నోరు తిరగాలి, అది నోరు తిరగని టైటిల్ అయితే కొంచెం సినిమా ఇదవదు. ఇది అతడెవడో అనగానే చాలా ఈజీగా క్యాచీగా ఉంది. చంద్రమహేష్ గారు కానీ, జాకీ గారు కానీ, వేణు గారు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఈ సినిమాని 100% ఆడాలి, వీళ్ళు చాలా బ్రహ్మాండంగా పెద్దవాళ్ళు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన బ్యాచ్ వీళ్ళు. సో ఇలాంటి వాళ్ళ ఆశీస్సులు, దీవెనలు ఉంటే అది డెఫినెట్గా ఆ సినిమాకి సగం పైన బలం. సో ఫస్ట్ ఆ బలం వీళ్ళు లాగేశారు. లాగేసి క్యాస్టింగ్ పరంగా చూసుకుంటే హీరో బాగా చేశాడు, ఫైట్స్లో కానీ అట్లో కానీ హీరోయిన్ కూడా బాగా చేసింది. డైరెక్టర్ చూస్తుంటే రొమాంటిక్లోనేమో రామ్ గోపాల్ గారు వచ్చేస్తున్నాడు, యాక్షన్లోనేమో బోయపాటి సీన్ ఆయన వచ్చేస్తున్నాడు, థ్రిల్లర్ ఇట చూసుకుంటే ఒక్కొక్క డైరెక్టర్ని పెట్టుకుని అందరు డైరెక్టర్లు కలిపి ఒక ఉగాది పచ్చడిగా నేను నంది వెంకటరెడ్డి అని అనిపించుకున్నట్టున్నాడు ఆయన. అట్లనే మా అన్నగారు జాకీ గారు, అట్లనే వేణుగోపాల్ గారు, మా అన్నగారు, మేమందరం కూడా తోట అంటే చాలా గౌరవంగా ఫీల్ అవుతాం. చెప్పాలంటే చాలా పెద్దది ఉంది, సార్ చెప్పినట్టు అది చెప్పుకో. చాలా ముందు మూవీస్ చెప్పినాం, ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి, పేపర్కి, అందరికీ నా నమస్కారం అండి. ఈ మూవీ స్టోరీ నంది వెంకట గారు చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నది, దానికి అంగీకరించి నాకు నచ్చింది కాబట్టి నేను చేస్తాను సార్. ఎక్కడ కూడా
కాంప్రమైజ్ కాకుండా కూడా చేసుకొచ్చాం. సింగిల్ షెడ్యూల్తో మూవీ ఫినిష్ అయిపోయింది. అట్నే హీరో కానీ హీరోయిన్ కానీ ఇంకొక హీరోయిన్ ఉందండి, జ్యోతి సింగ్. ఆమె నార్త్ అమ్మాయి, అమ్మాయి ఢిల్లీలో ఉంది ఇప్పుడు, ఏదో వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ రాలేకపోయింది. కానీ అందరు కూడా చాలా బాగా యాక్టింగ్ బాగా చేశారండి, చాలా బాగా చేశారు. ఇంకా ఉన్నారు కూడా మా వాళ్ళు, ఇంకా చాలామంది రాలేదు. మేబీ వాళ్ళ షూటింగ్లు ఉన్నాయి, విజి విజి రాలేదు. అయినా కూడా మాకు వచ్చిన ఈ పెద్దలకి డైరెక్టర్ గారికి పేరు తెలవు సార్, చాలా సంతోషం. చంద్రమహేష్ గారికి, అట్నే వేజ్ రావు గారికి, ప్రసన్న కుమార్ గారికి, అందరు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్రేక్షకులు అందరూ కూడా ఈ మూవీని ఆదరిస్తారని కోరుకుంటూ చదువుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. సో ముందుగా మీడియా మిత్రులు అందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ. మా సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో నేను లీడ్గా చేశాను. సో నాకు ఈ లీడ్ క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ వెంకట్ గారికి అండ్ నిర్మాత తోట సుబ్బారావు గారికి థ్యాంక్ యూ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ సార్, నాకు ఒక మంచి రోల్ ఇచ్చారు. సో అన్ని పరంగా లైక్ యాక్టింగ్లో ఉన్న అన్ని యాంగిల్స్ చూపించడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా నేను తీసుకొని, ఛాలెంజ్గా తీసుకొని నేను దీన్ని చేశాను. సో మీరు చూసుంటారు ట్రైలర్లో, సో ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి, సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. సో ఇక్కడ బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, జాకీ సార్, మహేష్ సార్, వేణు సార్, సార్ మీరు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫర్దర్గా ఏమైనా మన ఈవెంట్స్ ఉన్నప్పుడు మాట్లాడతాను, ఇప్పుడే మొత్తం థ్యాంక్ యూ స్పీచ్ వద్దు. ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన పెద్దవాళ్ళందరికీ అండ్ మీడియా పీపుల్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అతడెవడు మూవీ, ఈ మూవీలో లవ్, రొమాన్స్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ అన్ని విధాలుగా ఉంటాయి. సో ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన సుబ్బారావు గారికి అండ్ డైరెక్టర్ మా వెంకట్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈయన ప్రొడ్యూసర్ అనడం కంటే నాకు ఒక మెంటర్గా, ఒక పెద్ద అన్నయ్యలాగా హీ సపోర్టెడ్ మీ, హీ బిలీవ్డ్ ఇన్ మీ, హీ గేవ్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ యాజ్ అ మెయిన్ విలన్ లీడ్ ఇన్ దిస్ మూవీ. బట్ అన్ఫార్చునేట్లీ నేను చేయలేకపోయాను పర్సనల్ ఇష్యూస్ వల్ల. బట్ నా ప్లేస్లో అన్నయ్య గారు చేశారు, ఫుల్ఫిల్గా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య, డిడ్ వెరీ గుడ్ అండ్ సినిమా గురించి చూస్తే వెంకటరెడ్డి డైరెక్టర్ గారు నాకు ఒక 5 years నుంచి పరిచయం. హీస్ అ వెరీ వెరీ గుడ్ డైరెక్టర్. అండ్ నా పేరు నంది వెంకటరెడ్డి, డైరెక్టరు. ఈ సినిమా సుబ్బారావు సార్ చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఒప్పుకున్నాడు. సినిమా మొత్తం అరకు 70% అరకులో చేశాను, ఇక 30% మాత్రమే ఇక్కడ చేశాను. కానీ మా సుబ్బారావు సార్ రాజీ పడకుండా ప్రతిదీ నేను ఏది కావాలన్నా కానీ ఇచ్చి నాకు ఎంకరేజ్ చేసి ఈ సినిమా బయట తీసుకొస్తున్నాను. ఈ నెల లాస్ట్ ఆడియో ఫంక్షన్ చేస్తున్నా, ఈ నెల లాస్ట్ వీక్ ఆడియో ఫంక్షన్ చేసి అంటే సెన్సార్ కూడా 27 డేట్ ఇచ్చారు. ఈ సెన్సార్ అయిపోతేనే నెక్స్ట్ మంత్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నా, థియేటర్కే కన్ఫామ్ థియేటర్కే. ఈ నెక్స్ట్ మంత్ డేట్ అనేది లేదు, అంటే నెక్స్ట్ మంత్లో కంపల్సరీగా రిలీజ్ చేద్దాం ప్లాన్ చేసుకుంటున్నాం. నా పేరు తోట నాగేశ్వరరావు. ఫస్ట్ టైం నేను పెద్దగా ఏం మాట్లాడటం తెలియదు నాకు. సో మా బ్రదరు అతడెవడు అనే మూవీ ప్రొడ్యూస్ చేశారు. సో డైరెక్టర్ గారికి, నంది వెంకటరెడ్డి గారికి ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే, చంద్రమహేష్ గారు మా ఫాదర్ గురించి చెప్తుంటే నాకు కళ్ళంటి నీళ్ళు వచ్చాయి. సో ఆయన ఎక్కడున్నా కూడా ఆయన తలుచుకున్నారు, చాలా థ్యాంక్స్ అండి.